చైనా ఒకవైపున గట్టిగానే తైవాన్ ఆక్రమించుకోవడానికి సిద్ధపడటం, మొన్ననే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే G20 సదస్సుకి వెళ్ళిన సందర్భంలో 14 దేశాలతో మీటింగ్ అయినటువంటి చైనా అధ్యక్షుడు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అయితే తైవాన్ తాజాగా చైనాకు ఒక షాక్ ఇచ్చింది. తైవాన్ ట్రక్ లాంచ్డ్ సూసైడ్ డ్రోన్స్ అంట, కొత్తది తయారు చేసింది ట్రక్ లాంచ్డ్ సూసైడ్ డ్రోన్స్. ఇది చియాన్ హిస్లాంగ్ డ్రోన్ అంట. దీన్ని రాడార్స్, ఏవైతే ఇప్పుడు యుద్ధ విమానాలు వెళ్తే మిస్సైల్స్ వెళ్తే అడ్డుకుని దానికి ప్రతిగా ఆయుధాలను పంపిస్తాయో ఆ రాడార్స్ని ధ్వంసం చేయగలిగినటువంటి వాట ఇవి. అందులో అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవి యుఏవీలు అనమాట. ఏ మనిషి లేకుండానే వెళ్ళి ధ్వంసం చేసేటువంటివి ఇవి. అంటే ఇంతకుముందు ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చూస్తే బడాబడా యుద్ధ విమానాలు ఫెయిల్ అయినాయి, బడాబడా యుద్ధ నౌకలు ఫెయిల్ అయినాయి. కానీ ఎవరి వల్ల ఫెయిల్ అయినాయి? అతి తక్కువ ఖర్చుతో వాడే డ్రోన్ వల్ల. అంటే యుద్ధ విమానం ఉండడం గొప్ప కాదు, యుద్ధ నౌక ఉండడం గొప్ప కాదు. ఇప్పుడు వాటిని ఈజీగా అతి తక్కువ ఖర్చుతో ఉన్న డ్రోన్తో ధ్వంసం చేయొచ్చు. అట్లాంటిది చేస్తున్నటువంటి అట్లాంటివి కనిపెట్టుకుని కూర్చుందంట తైవాన్ దగ్గర. అది మరి అమెరికా సహకారంతో చేసిందా, వాళ్లే సొంతగా చేశారు తెలియదు. కానీ చైనాకు ఒక్కసారిగా షాక్ అయింది నిన్న అవి లైన్లో పెట్టేటప్పటికి.